విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ కూర్మన్నపాలెంలో కార్మికులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఉక్కు నగరానికి రానున్న పవన్ దీక్షా శిబిరం వద్ద స్టీల్ కార్మికులకు మద్దతు తెలపనున్నారు. అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజలకు సంఘీభావం తెలపడం పట్ల సిబిఐ మాజీ జేడీ మాజీ జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం మార్చుకునేలా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియా వేదికగా తన సంఘీభావం వెల్లడించారు లక్ష్మీనారాయణ. పవన్ చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ఆయన స్పందించారు. ఒకవైపు బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తోన్న జనసేన పార్టీ ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సభలో ఏం మాట్లాడతారు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ 600 సభ జరిపి తీరుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మొదట కూర్మన్నపాలెం ఆర్చి వద్ద సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు సభావేదిక మార్చాలని జనసేన నాయకులకు సూచించగా జనసేన నాయకులు సస్యమేరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్దే సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మొత్తానికి నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖకు వెళ్లనడం ఆసక్తిగా మారింది.